కార్పొరేషన్ సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో బీసీలంతా బాధితులే అన్నారు. వందలాది మంది బీసీలను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. వేలాది మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. బీసీల నాయకత్వంపై వైసీపీ గొడ్డలు వేటు వేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పారు. 50 ఏళ్లకే పెన్షన్, 150,000 కోట్లతో సప్లాన్, 3 నుంచి 4 వేలకు పెన్షన్ పెంపు, రజకులను ఎస్సీల్లో చేరుస్తామని హామీలిచ్చారు. బీసీల డిఎన్ఏలో టీడీపీ ఉందన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే వారి రుణం తీర్చుకుంటామని చెప్పుకొచ్చారు.